రొటీన్ సినిమాలతోనే హిట్లు కొట్టడం త్రినాథరావు నక్కిన స్టైల్. పాత కథల్ని కొత్త మూసలో పోసి బాగానే హిట్ కొడుతున్నాడని సినిమా చూపిస్తామావా, నేను లోకల్ సినిమాలు చెప్పాయి. ఆ రెండు సినిమాలు ఊహాతీతంగా విజయాలు అందుకోవటంపై క్రిటిక్స్ పెదవి విరిచేసినా మరోసారి అలాంటి మ్యాజిక్ చేసి సత్తా చాటుతారేమో అన్న సందేహాన్ని కలిగిస్తోంది ఈ ట్రైలర్. రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న హలో గురు ప్రేమ కోసమే ట్రైలర్ చూడగానే కలిగిన ఫీలింగ్ ఇది. నేల విడిచి తాము చేయకుండా జనాలకు బాగా తెలిసిన కంటెంట్తో మెప్పిస్తే ఎలా ఉంటుంది? ఈ ఫార్ములాని మాత్రం త్రినాథరావు వదిలిపెట్టడం లేదు. బాగానే ఉంది కానీ మరీ పాత సినిమాలనే చూపిస్తే ఎలా అన్న ఆవేదనను అర్థం చేసుకొని ఈ సినిమాలో త్రినాథరావు ఇంకేదైనా చేస్తారేమో చూడాలి. ఇంత పొద్దున్నే సుద్దుగాడు ఎక్కడికెళ్ళాడే అంటూ పోసాని అనేస్తే వాడినెవడినో కొట్టడానికి పొద్దున్నే లోచెళ్ళాడు అంటూ సితార చెప్పే ఆ డైలాగ్ కాస్త పాత మూసవాసనలా అనిపించినా ఆ తర్వాత రామ్లోని ఎనర్జీ విజువల్ గ్లిమ్స్ ట్రైలర్లో ఆకట్టుకుంటున్నాయి. స్కూల్ అయినా కాలేజ్ అయినా ఆఫీస్ అయినా జాయిన్ అయిన ఫస్ట్ డే ఎవరైనా చేసేదేంటి? అమ్మాయిల్లో అబ్బాయిలు, అబ్బాయిల్లో అమ్మాయిలు ఎవరు బాగున్నారో ఏరుకోవటం అంటూ లెంగ్తీగా డైలాగ్ చెప్పినా రామ్ ఏజ్కి ఎనర్జీకి సూట్ అయ్యిందనిపిస్తుంది. రామ్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టే కథని ఎంచుకోవటం త్రినాథరావుకు ప్లస్. కాలేజ్ బాయ్గా స్మార్ట్గా కనిపిస్తున్నారు. ఇక అనుపమ పరమేశ్వరన్ ఎప్పటిలానే తనదైన సాంప్రదాయక లుక్లో అందచందాలతో కట్టిపడేసింది. క్యూట్గా కనిపిస్తూనే కుర్రకారు గుండెల్ని చెరిమేసింది. గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలి అనుకునే చదువును మర్చిపోతాం, కానీ మర్చిపోవాలి మర్చిపోవాలి అనుకునే అమ్మాయిని మాత్రం చచ్చేదాకా మర్చిపోలేమంటూ ఎమోషన్తో రగిలిపోయే ప్రేమికుడిలా రామ్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. వీటన్నిటిని మించి మావయ్య ప్రకాష్ రాజ్తో రామ్ కమ్యూనికేషన్ ఇంట్రెస్టింగ్. ఒక ఫ్రెండ్ లాంటి పాత్రలో విలక్షణ నటుడు మైమరిపిస్తున్నాడు. అలాంటి ఒక మావయ్య నాకు కూడా కావాలి అనిపించేంత బాగుంది ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ. అమాయక మావయ్యలా ప్రకాష్ రాజు నటన ఆకట్టుకుంటుంది. అక్టోబర్ 18 దసరా కానుకగా హలో గురు ప్రేమ కోసమే రిలీజ్కి వస్తోంది. దసరాకి లవ్లో పడతారు అనేస్తున్నారు కాబట్టి వేచి చూడాలి. రామ్కి, త్రినాథరావుకి, నిర్మాత దిల్ రాజ్కి ఈ సినిమా హిట్ ఎక్కడం ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి అందరిలో ఒకటే క్యూరియాసిటీ.